ఆరేళ్లుగా ఇదే ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్నా సీనియర్ ని నా మాట వినవారా? జనరల్ గా బోసి పాపం రాదు, వస్తే వన్స్ వచ్చిందంటే మినిమం 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు తెలుసా? ఎవడు నువ్వా? ఈ కాలేజ్ మొత్తం నా పేరు చెప్తే గజ 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 వరుకుతుంది తెలుసా? ఎవడ్రా కాలేజ్లో బిస్కెట్ అమ్ముతుంది? ఎవడ్రా అది? ఏరా మిమిక్రీ చేస్తున్నావా? ఇట్స్ ఓకే, సారీ చెప్పి వెళ్ళిపో. నువ్వు ముందు జూనియర్ ఎవరో సీనియర్ ఎవరో తెలుసుకోరా, నేను క్లాస్మేట్. బే క్లాస్మేటా? క్లాస్మేటా రా, మనం ఎప్పుడు క్లాస్కి వెళ్ళాం? అవురా మనకి తెలియకుండా కాలేజ్లో బిస్కెట్ గారు ఎవడరా? ఏం బాబు, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆగండి బాబు. బాబు 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 స్కానింగ్ రిపోర్ట్ మీద బాబు, ప్లీజ్ బాబు. ఏంటి పెన్ లేదయ్యా? బాబు పెన్ను. ఏంటి స్నేహ, క్లాస్కి వెళ్ళదా? బోరా? సినిమాకి వెళ్ళావా? పోనీ కాఫీ డే. అరే ఏం మాట్లాడవు? ఏంటి మాట్లాడు, నీకేం స్టోరీ చెప్పు, దానికి వెళ్ళావు. హలో నిన్నే ఏం మాట్లాడవు? ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, వర్కౌట్ అవ్వలేదే. ఏంటి వాడు కొంచెం ఓవర్ చేస్తున్నట్టున్నాడు. ఓ హాయ్. హాయ్. నువ్వేంటా సీరియస్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? నథింగ్ రే, కమ్. బతికిపోయాడు. నువ్వు రాబే. ఏంది తమ్మి గది తొక్క? గదైతే నాకు మీ తెలుసు, వేసినావు కదా, తీయవా? తప్పక్క, ఎవరి పని చేసుకోవాలి? నా పని నేను చేసుకున్నాను, నీ పని నువ్వు చేసుకో. ఓయ్, నేను ఓలో తెలుసా నీకు? సీపర్ స్వర్ణక్కని నీ అసోంటి స్టూడెంట్లు వస్తుంటారు, పోతుంటారు. నీకు చదువు చెప్పే టీచర్లువి వస్తుంటారు, పోతుంటారు. నేనైతే గీనే పర్మనెంట్ 15 ఏళ్ల సండి లోకల్. ఏయ్, ముందు తొక్కది, లేకపోతే నీ తొక్కదిస్తా. అక్క నీకు చెక్లీ ఇంతలు ఉన్నాయి ఎందుకు రా తమ్మి? ఏడి తొక్క నానా నానా నానా. మా నాన్న తలకాయది అమ్మా, నేను చెప్పానా నాన్నకు తలకాయ లేదని? నువ్వే నమ్మావు. దరిద్రుడే ఏమిటా నీ కాగ్గోలా? నీకు థ్యాంక్స్ చెప్దామని. ఎందుకు? నన్ను మంచి కాలేజీలో జాయిన్ చేసావు కదా, అందుకని. ఏం స్పెషాలిటీ వచ్చింది ఆ కాలేజీలో? నేను ప్రేమించిన అమ్మాయి ఆ కాలేజీలోనే చదువుతున్నాను. ప్రేమించావా? హైదరాబాద్ వచ్చినా ఇంకా సన్ స్ట్రోక్ తగలలేదేమిటా అనుకుంటున్నాను. షాకిచ్చావా? నీకు ప్రతిదీ బట్టకరమే. ఏమండి మరేమో, మన అబ్బాయి ప్రేమలో పడ్డాడండి. ప్రేమలో కదే, నిప్పుల్లో పడ్డాడు. దాని మీద నీళ్లు చల్లక పెట్రోల్ చల్లుతారంటే ఏమిటి? అమ్మా, నాన్నకి నా చదువు పడవద్దని భయం వేస్తున్నట్టుంది. కాదు నాన్న, ఆ పిల్ల ఈ యూస్లెస్ పిల్లని ప్రేమించి జీవితం నాశనం చేసుకుంటుందేమో అని టెన్షన్తో వస్తున్నా. ఊరుకోండి, పడక పడక మన అబ్బాయి ప్రేమలో పడితే ఇలా ఆడిపోసుకుంటారే. నువ్వు రా నాన్న, నీకు ఇష్టమైన పాయసం చేసి పెడతా. ఆ చేతితోటే నాకు కాస్త పాయసం పంపు. విత్ షుగరా వితౌట్ షుగరా? కార్ కింద వెతకండి రా. లేదురా. ఎక్కడికి వెళ్ళింది రా? రే, మీకు టామీ కనిపించిందా? లేదురా. రే అది చూడండి.
ఓయ్ మీరేంట్రా రోడ్ కట్టంగా స్పీడ్ బ్రేకర్ లా నిలబడ్డారు, పక్క జరండి. నేను చూస్తుంటే డౌట్ ఉంది, ఒకసారి నీ బ్యాగ్ లై. ఎందుకు? ఆ బ్యాగ్ లో మా కుక్క పిల్ల ఉందో లేదో చెక్ చేయాలి. అమ్మని, అంటే కుక్క పిల్లలు కోడి పిల్లలు ఎత్తుకెళ్లే దొంగలా కనిపిస్తున్నా మీకు? చేస్తున్నాడు, కొంపు తీసి కొడతాడా? వీడేంట్రా చెత్తేస్తున్నాడు? ఏమోరా, కావాలా? ఇందాక నా బ్యాగ్ ఏదో ఎత్తుతానన్నారు, వినబడట్లా. ఓకే జాగ్రత్త. ఓకే బాయ్. జో కిషోర్ అని నేను. అమ్మని, సేమ్ క్లాసు. ఎవడా నువ్వు? నీ ఫ్రెండ్ ని ఎక్స్ట్రా చేస్తున్నారా? ఇది బోసుగా డైలాగ్. సర్లే బాయ్. ఏం స్నేహ గుర్తుపట్టలేదా మొన్న? అరే ఏంటి అలా చూస్తున్నావు, కారిడార్ లో కలిసాం కదా. నేను స్నేహ, మొన్న కాఫీ డేకి పిలిచాను, సినిమాకి రమ్మన్నాను. స్నేహ ఒక్క నిమిషం ఆగు స్నేహ, నేను చెప్పేది విను. హలో స్నేహ, స్నేహ తిరుగుద్ది తిరుగుద్ది తిరుగుద్ది. ఇదేంటి ఇలా జరిగించింది? మీరేనండి బాబు, మాట్లాడితే మాట్లాడరు, పిలిస్తే పలకరు, కానీ ఎక్కడికెళ్ళినా నన్ను ఫాలో అవుతున్నారు. ఈత నీకు విషయం తెలుసా, మనం అందరం ఉండేది పక్క పక్క కాలనీలే. ఓహో, మరి మెయిన్ నిన్ను ఫాలో అయితే నీకు మా అడ్రస్ ఎలా తెలిసింది? అది మీరు నన్ను ఫాలో అయినట్టే నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. వీడు చాలా తేడా క్యాండిడేటే. ఏం స్నేహ సైలెంట్ గా ఉన్నావు, ఏదైనా మాట్లాడచ్చు కదా. నువ్వు మాట్లాడితే చాలా బాగుంటుంది తెలుసా. మీరెళ్ళండి, రండి వెళ్దాం. నువ్వు కూర్చో, మీరెళ్ళండి. వీడెవడే చాలా విచిత్రంగా ఉన్నాడు, ఎప్పుడు కనిపించినా చాలా పరిచయం ఉన్నవాడిలా మాట్లాడుతున్నాడు. నువ్వేం టెన్షన్ పడుకో, బోస్గాడు వాడికి తగిలాడు కదా, కాలేజ్ జాయిన్ అయిన పని చూస్తున్నానరా, ఏంటి తెగరెచ్చిపోతున్నావు? సాధారణంగా నా కోపం రాదు, వస్తే 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు. ఎరికేనా? అది ఏది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదన్నా. ఏ విషయం? నీ లవ్ గురించి బాస్. నా లవ్? ఏంటి బాస్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నావు. బ్యాడ్ కాదన్నా, ఫ్యాక్ట్. అయినా నీ పర్సనల్ మ్యాటర్ గురించి నాకెందుకు? సీట్ కింద బాంబడి వెళ్ళిపోతావంట్రా, కూసో కూసో చెప్పు. ఇప్పుడు మన గ్యాంగ్ లో నువ్వు చెప్పు. మన గ్యాంగ్ లో గీత ఉంది కదా? ఉంది. అయితే తను తను నిన్ను ప్రేమిస్తుంది బాస్. చిచి వీణ, వీణే ఇందా గీత స్నేహితు చెప్తుంటే నా చెవులతో విన్నాను బాస్. నువ్వు చెప్పేది నిజమేనా? వీడి మీద ఒట్టు. నేనమ్మను. నువ్వేంటి బతుకున్నాడు, ఎవడో నమ్మడు. కావాలంటే చూడు గీత నిన్ను ఎలా చూస్తుందో. నమ్ముతావా? ఏంటి నమ్మేది, 4 ఏళ్ళ నుండి కలిసి చదువుతున్నావు, చూస్తే చూడదా, ఊపితే ఊపదా, ఇంకో మాట చెప్పు. సింపుల్ థింగ్, ఇన్నాళ్ళ మీ ఫ్రెండ్షిప్ లో గీత నీకు ఏ రోజైనా రాఖీ కట్టిందా? కట్టలేదు, కనీసం కలిసి రాఖీ సినిమా కూడా వెళ్ళలేదు బాస్. కదా, పోనీ ఎప్పుడైనా నిన్ను అన్న అని పిలిచిందా? లేదు. ఎప్పుడైనా? చాలు, గీత నన్ను ప్రేమిస్తున్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. హలో, రాఖీ నాకు కూడా కట్టలేదుగా. ఈ సంవత్సరం కట్టేస్తాను అందులో. ఇందాక అది కూడా విన్నాను. అది కూడా విన్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అంటే నేను డైరెక్ట్ గా వెళ్ళి నాకు కూడా గీత అంటే ఇష్టం అని చెప్పేసి వస్తాను. వద్దు, ఇప్పుడే మీ ఇద్దరి మధ్యన ప్రేమ అనే విత్తనం మొలిచింది, అది మొక్కై మొగ్గై పువ్వై రాలిపోతే. అదీగాక లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, ముందు తను చెప్పని, ఆ తర్వాత నువ్వు చెప్పు. ఏం లాకేశ్వరా, అది చెప్పదు విని చెప్పనివ్వడు. నమ్మద్రా, నేను ఎదో చేస్తున్నట్రా, నా మాట వినరా. ఎవరుబాయ్ ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వర్క్ పక్క పక్కన కూర్చున్నాం, ఎప్పుడైనా విషయం చెప్పినావరా? ఫ్రెండ్ అంటే వీడేరా నువ్వుంచన్నా? నీకే ఫీలింగ్స్ లేవురా, ఎందుకంటే నువ్వు టెస్ట్ ట్యూబ్ రా.